నేను చుచ్చుపో సచామల నాకు ఆగదే లోపల అరే వీడెవర్రా బయ చెట్ల మధ్యలో ఉన్నాడు తాయి అన్నాడు అయింది సార్ 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 అరే ఇంత కొట్టిన లేసలేడు ఏంది జర నీళ్ళు కొట్టి యూజ్ అవ్వ శ్రవ్య ఏమైంది పాము వరుణ్ పాము అబ్బా పామా ఏ దీనికి భయపడుతున్నావా దీనికేనా అదేంటి అది మనల్ని ఏమైనా చేస్తే ఈ భూమి మీద ఏ ప్రాణి అయినా సరే ఊరికే ఇంకో ప్రాణికి హాని చేయడు ఒక్క మనిషి తప్ప అయినా నీకేమనైతే నేను చూస్తూ ఊరుకుంటానా నేను లేనా ఇక్కడ చూసుకోవడానికి ఊరికే భయపడతావు పిచ్చి పిల్ల లవ్ యూ వరుణ్ లవ్ యూ బేబ్
నా ప్రియ సఖియా, నా కోసమే దివి నుండి దిగి వచ్చావే, నా ప్రాణమనే జీవనదిలో పొయలొలికే ఉపనదివై కలిసావే. నువ్వు ఉన్నప్పుడు తెలియని సమయం, నువ్వు లేనప్పుడు నన్ను పగబట్టి వేధిస్తుంది. నువ్వు ఉన్నప్పుడు ఉండే ఈ అలజడి, నువ్వు లేనప్పుడు నిశ్శబ్దమై నాతో యుద్ధం చేస్తుంది. ఎందుకు ఇలా పిచ్చి శ్రావ్యా? దీన్నే మన పూర్వీకులు వ్యామోహం అనేవారు. సమాజం పిచ్చి అంటుంది, మనం ప్రేమ అనుకుంటున్నాం. ఇది శాశ్వతం అంటావా? నాలో ఊపిరి ఉన్నంత వరకు, ఆ ఊపిరిలో నువ్వున్నంత వరకు ఈ ప్రేమ శాశ్వతం. పొద్దున్నే ఆ సూర్యగాడు ఆండియాగానే సిటీలోనే ఆగిపోవాల్సి ఉండే. చా, ఎప్పుడు లేదు ఒక్కరిని పోటుగా లెక్క రావడం ఎందుకు? ఆడేవడో పడి ఉంటే వాళ్ళు లేపని ట్రై చేసాడు ఎందుకు? చా, ఏడిపోవాలి సార్. గుట్టపైకి వెళ్ళాలి. వస్తావా? ఈ సాయం పొద్దు ఆటో రాస్తా. ఆటో రాదని తెలుసులేవయ్యా, నువ్వు తీసుకెళ్ళి. గదే సార్, నేను రాను. ఇద్రబాయ్ ఏంది? సారీ బాస్, సారీ. సారీ ఏంద్రా సారీ? కళ్ళు గిట్ల కాకులు ఎత్తువేనారా? సారీ చెప్పే కదా బాస్, ఎందుకు దొస్తున్నావు? ఏంద్రా కొలిసింది ఆరా. మామూలుగా సారీ చెప్తే సైలెంట్గా వినేవాడు అసలు మనిషి ఎందుకు అవుతాడురా? తరిమి కొడితే వెళ్ళేవి కుక్కలు, తిరిగి కొడితే వినేవాళ్ళు మనుషులు.
ఇట్లా ఒక్కని ఓడు నాతో కాదు కానీ వీడు సన్నగా సాఫ్ట్గా కనిపిస్తుండు, ఇస్తే గిస్తే ఇట్లాంటిలోకి లిఫ్ట్ ఇవ్వాలా, మనకు రిస్క్ ఉండదు. నేను ఆ గుట్ట మీకు వెళ్ళాలి, కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇస్తారా? తప్పకుండా భయ్య, నేను మీ లిఫ్ట్ ఇవ్వడానికే చూస్తున్నా. థ్యాంక్స్ అండి. నా పేరు అండి కాదు కృష్ణ. ఓ థ్యాంక్స్ కృష్ణ, నా పేరు రోహిత్. ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? హైదరాబాద్. ఓ అవునా, నేను అక్కడి. ఏం చేస్తుంటావు భయ్య? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిన్ను చూడగానే అనుకున్నావు భయ్య నువ్వేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. మరి ఇటెలా? ఇక్కడ టెంపుల్ చూడడానికి వచ్చాను భయ్య. ఈవినింగ్ టైంలో ఆ గుట్ట మీద టెంపుల్ ఏంటి భయ్య? మళ్ళా రిటర్న్ ఎప్పుడు అవుతావు? నైట్ టైం ఆటోస్ బస్సెస్ ఉండవు. నైట్ టైం హిల్స్ మీద టెంపుల్స్ బాగుంటాయి కృష్ణ గారు. టెంపుల్ చూశాక అక్కడే గుట్ట మీద టూరిజం హోటల్ ఉంది కదా, అక్కడ ఉంటా. హోటల్ ఎందుకు భయ్య? ఇక్కడనే దగ్గరలో తాండూర్ మా ఊరు ఉంది, వచ్చాయి మా ఇంటికి వెళ్దాం. అయ్యో మీకెందుకు భయ్య ట్రబుల్? ట్రబుల్ ఏం లేదు కానీ నాకు కంపెనీ కావాలరా బాబు. నువ్వు వస్తున్నావు అంతే. సరే ముందు టెంపుల్ చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం. అమ్మయ్యా ప్రతివారం ఇలానే వస్తుంటావు భయ్య? ప్రతివారం వస్తూ ఉంటాను కానీ ఇక్కడికి కాదు, ఇలాగే ఏదైనా కొత్తగా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి. ఓహో వారంలో 5 రోజులు మనుషుల మధ్యన మసిగి వారాంతంలో ఇలా హాయిగా 2 రోజులు ప్రకృతిని పలకరిస్తూ ఉంటాను. బాగుంది భయ్య మీ పలకరించడం, నా కోసం వచ్చినట్టుంది. ఇంతకీ నీ సంగతి ఏంటి, ఏం చేస్తూ ఉంటావు? మాది మిరపకాయల వ్యాపారం భయ్య, పండించడం అమ్మడం. అయితే ఎలా ఉంది వ్యాపారం? సూపర్ భయ్య, అందరు మిరపకాయలు తింటే నోరు కాలుతుంది అంటారు. ఏంటో మాకు డబ్బులు ఇచ్చి మరీ నోరు కాల్చుకుంటారు, ఈ జనాలు అస్సలు అర్థం కారు. మనుషులు అంతే భయ్య, అర్థం చేసుకునే వాళ్ళతో అల్లుకుపోతారు, అదే అర్థం చేసుకోవాల్సి వస్తే వదిలేస్తారు. ఏం చెప్పినావు భయ్య, అస్సలు అర్థం కాలే, అయినా వినడానికి ఏదో బాగుంది. పాటలు వింటావా ఏంది? చేతికి రక్తం ఏంటి భయ్య, ఎక్కడైనా పడ్డావా ఏంది? ఇదా ఇందాకే ఒకటి ఎక్కువ చేస్తుంటే ఏసేసి వచ్చా. ఏంది ఏసేసినావా? ఇప్పటి వరకు విన్నారు కదా ఒక మంచి జోషిన పాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వినండి. వికారాబాద్ ఏరియాలో ఒక సైకో కిల్లర్ తిరుగుతున్నాడని సమాచారం. ఇప్పటికే 3 చంపేసి పోలీసులకి దొరకకుండా తప్పించుకున్నాడు. అపరిచితులను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, సేఫ్గా ఉండండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి పాట. బాబోయ్ ఇలా ఇరుక్కునేంట్రా బాబు, కుంపదీసి ఇడియా సైకో వాడు కాదు కదా. ఏంటి బాస్ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? అయినా సైలెంట్గా ఇంటికి వెళ్ళక ఈ సైకోవానికి లిఫ్ట్ ఇచ్చానంటరా బాబు. ఎవడన్నా కెలికాడా ఏంటి చెప్పు, వాణ్ణి కూడా వేసేద్దాం. నన్ను ఎవడు కలుపుతాడు? అయినా వేసడం అంత సరదానా నీకు? ఏమైంది భయ్యా? హ్యాపీగా ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ తొక్కల ఎఫ్ఎం దేనికి? ప్రాణాలు తీసేటోడికి ప్రకృతి మీద అంత ప్రేమ ఏంటో. సరిగాని భయ్యా, ఈ సైకో అంటే ఎలా ఉంటాడు? సైకో అంటే దెయ్యమో భూతమో కాదు బాసు, వాడు కూడా మనలాగే మన మధ్యలో తిరిగే మనిషి. అయినా ఈ సైకోకి మనుషులు చంపితే ఏం లాభం? సరదా సరదా కృష్ణ సరదా. కొంతమందికి డబ్బులో ఉంటుంది, కొంతమందికి అమ్మాయిల్లో ఉంటుంది, సైకోలకి మనుషుల్ని చంపడంలో ఉంటుంది. నా ప్రాణం తీస్తే నీకు సరదా ఏంట్రా? నీ సరదా సంఖ్య నాకు పోను. మరి నువ్వు అదే ఈ సైకో డబ్బులు నన్ను వదిలేస్తాడా? సైకోలకి మనుషుల్ని చంపడమే ముఖ్యం, డబ్బులు కాదు. ఫర్ సపోజ్ నేను చంపితే నాకు డబ్బులు రావు కదా, జస్ట్ ఆనందం వస్తుంది అంతే. ఊరుకోబయ్యా జోకులు అయ్యకు, నన్ను చంపడం ఏంటి? జోకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేస్తారు,
సైకోలు కాదు. వామ్మో, ఖచ్చితంగా ఈడే ఆ సైకోగాడు. ఈరోజు నాకు చావు మూడిందిరా దేవుడా. ఇవాళ ఈయన ఎట్లాగైనా వదిలించుకోవాలరా బాబు. ఒక్క నిమిషం భయ్యా, ఇప్పుడే ప్రకృతిని పలకరించి వస్తాను. అరే, నేను ప్రకృతిని పలకరించడానికేగా ఇక్కడ దాకా వచ్చింది. ఒక నిమిషం ఆగు, నేను వస్తా. ఆ పలకరించడం కాదు భయ్యా, ఇది వేరే. ఓ అదే, సరే వెళ్ళు వెళ్ళు. వామ్మో, విని విని వాళ్ళకం చూసి అసలు సైకిల్లా లేడు. అయినా సైకిల్ సైకిల్లా ఉంటే ఎవరైనా ఎందుకు గెలుక్కుంటారు? గెలుక్కొని ఎందుకు చేస్తారు? అర్జెంటుగా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలా? ఏంది, నేను ఇంకా బతికే ఉన్నానా? ఏం చచ్చిపోయావని కలగన్నావా ఏంటి? భయ్యా, నా దగ్గర 1 ఎకరాల పంట ఉంది, 2 బంగ్లాలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ నీకే భయ్యా, నన్ను వదిలే భయ్యా, ప్లీజ్ భయ్యా. నీకేమైనా పిచ్చా ఏంటి? నేనేదో జోక్ చేశాను అంతే, నేనేం సైకోన్ కాదు. ప్రామిస్? ప్రామిస్. నన్ను ఏం చేయవు కదా. ఏం చెయ్యను రా బాబు, ఇంకా వెళ్దామా? ఓకే. అవును వరుణ్, ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు మనల్ని ఎవరు ఫాలో చేయట్లేదు కదా, ఏ ప్రాబ్లం లేనంత వరకు ఇక్కడ హోటల్లో ఉందాం. సరే, నువ్వు ఎలా అంటే అలా. సరే శ్రావ్య, తాగడానికి కూల్ డ్రింక్ ఇస్తాను, ఇక్కడే ఉండు. నన్ను మస్తు భయపెట్టినావు కదా భయ్యా. ఆ మాత్రం సరదా, లేకపోతే ఈ వీకెండ్ ట్రిప్లు ఎందుకు కృష్ణ? ఇంకా ముందు ముందు చూస్తావుగా. ఏమోలే, మొత్తానికి మంచి దోశ దొరికినవుతి. ఇగో వచ్చేసినాం, ఇదే భయ టెంపుల్. ఓ నైస్. అరే పాపా. హేయ్ పాపా. పాపా పాపా. ఏంటి చీకటి పడ్డ వేళ ఒంటరిగా గుడి దగ్గర కొంపతీసి ఇంట్లోంచి జంపు చేయాలనియా ఏంటి? చూస్తే అర్థం కావట్లేదా, లేచిపోయిన పాపతే. మరి నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ పాప? వాడు ఇంకో పాపతో జంపు భయ్యో. పోనీ, వాడి బదులు మా కృష్ణగాడి కంపెనీ ఇవ్వచ్చుగా. పాపం కంపెనీ లేక తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఎలా ఉంది సరదా? మస్తుంది భయ్యా. పద పద గుడి చూద్దాం. పద పద. టెంపుల్ బాగుంది కృష్ణ. టెంపుల్ ఏమో కానీ ప్రసాదం మాత్రం మస్తుంది. రాత్రి ఇక్కడే ఉండి ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, నువ్వేమో మీ ఊరు రమ్మంటున్నావు. పర్లేదులే భయ్యా, ఇక్కడికి ఇంకోసారి ప్లాన్ చేసుకో. హీరో అయితే మా ఊర్లో నైట్ మస్తు పార్టీ చేసుకుందాం. ఓ అలా అంటావా, అయితే ఓకే. చల్లగా చూడు దేవుడా. పాప ఏది భయ్యా? ఏమో ఎక్కడా కనిపించట్లేదు కృష్ణ. సర్లే.
పాప జంప్ అనుకుంట మన దెబ్బకి. ఇలా అమ్మాయిలను టీచ్ చేయడం కూడా సైకో నేచర్ అంటారేమో. చాచా సైకోలు చాలా సీరియస్గా ఉంటారు, మనమేదో జస్ట్ సరదాకి చేసాం అంతే. అంతే అంతేలే, సరదాగా ఏడిపించాంలే. అయినా ఈ టైంలో ఎవరితోనో ఒంటరిగా వచ్చిన అమ్మాయిని టీచ్ చేయడం తప్పు కాదులే భయ్యా. సర్లే పద పద మీ ఊరికి వెళ్ళాలి, అసలే చాలా దూరం, లేట్ అవుతుందేమో. ఓకే ఓకే. ఇదేంటి ఈ అమ్మాయి మనల్ని లిఫ్ట్ అడుగుతుంది? అవును భయ్యో, పోనీలే ఒక్కతే అమ్మాయి కదా, లిఫ్ట్ ఇచ్చేద్దాంలే. నీ బొందా అక్కడ చూడు, దాని లవర్ కూడా ఉన్నాడు. అరే వీడెక్కడి నుంచి వచ్చాడు? పోన్లే భయ్యా, అమ్మాయి అయితే ఉంది కదా, లిఫ్ట్ ఇద్దాంలే. నీ కర్మ ఏడు. బ్రదర్ బస్ మిస్ అయ్యాం, కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా? ఎక్కేయండి ఎక్కేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. రైట్ బ్రదర్. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి. ఎక్కడ దాకా? మీ దగ్గరికే. అదే తాండూర్కి. ఓ అవునా, మా ఊరే. ఇందాక మీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ అండి. నేను కూడా సారీ అండి. అయ్యో పర్లేదండి, ఇన్ఫ్యాక్ట్ మేమే మీకు సారీ చెప్పాలి. ఎందుకండి? వరుణ్, ప్రతిసారి నా మనసులో ఆలోచన నీ ఆచరణగా అవుతుంది, నా కసి నీ పగగా మారుతుంది. ఎలా ఇలా? ఎలా ఏముంది, నీ మీద నాకున్న ప్రేమ మన ఇద్దరికి ఇలా దేవుడు రాసిపెట్టాడు. మెరిసే మెరుపు సెగ తగ్గించడానికి కరిగే ముప్పులు కావాలి, కరిగే కసిని వేడెక్కించడానికి ఆగిపోయే ఊపిరులు కావాలి. You killer. Love you too, Psycho.
ఏం చేస్తున్నావురా? డోరు బెల్ రింగ్ అయింది. బెల్లా?